Mr. Prashant Kumar. Mr. Prashant Kumar. Good morning, sir. Kurchan. Modata main konni general knowledge questions adugutam. Vaatiki sootiga samadhanam cheppali. Kalakatta kaalika nalika pudiganta. Kasi Vishalakshi mukku pudakanta. Bangala kathalo neer entu untundi? నిడదవోల్ మడుగులో కంటే కొంచెం ఎక్కువ. తెలుగులో మూడు మంచి అక్షరాలు చెప్పండి. చవట చవట. ఏ మిస్టర్, ఏమిటి అర్థం లేని సమాధానం? మీరు అడిగే ప్రశ్నలకు మాత్రం అర్థం ఉందా? మీరిచ్చే మేనేజర్ ఉద్యోగానికి దీనికి అసలు సంబంధం ఉందా? మా ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడిగే అధికారం మాకుంది. అధికారం కాదు ఇది, నిరుద్యోగుల్ని కించపరిచే అహంకారం. మీరు మొదట ప్రశ్న వేసినప్పుడే నాకు అర్థమైంది ఈ ఉద్యోగం ఇంకెవరికి అమ్మేశారని. మీరు కూడా ఒకప్పుడు నిరుద్యోగులన్న సంగతి మర్చిపోకండి. బాబాయ్, ప్రశాంత్ ఏంటి చాలా ఉత్సాహంగా హుషారుగా ఉంటున్నాడు. ఏముంది, ఇంటర్వ్యూలో ఆఫీసర్లను తిట్టుంటాడు, వాళ్ళ చచ్చు ప్రశ్నలకి వీడు తెక్క సమాధానం చెప్పుంటాడు. ఏరా ప్రశాంత్, ఇంటర్వ్యూ మళ్ళీ మామూలేనా? షరా మామూలే. ఇక నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళడం విరమించుకున్నాను. వాళ్ళ చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోవడం కంటే మన నమ్ముకున్న ఆటో నడుపుకోవడమే బెటర్ బాబాయ్. శభాషరా బేట. ఆటో అభిశ్వాసవా? అరే సిన్, నువ్వు వెళ్ళరా. అయ్యా మహాప్రభు, మీరు పెద్ద జర్నలిస్ట్ అని ఒప్పుకున్నామండి, అందుకని ఇలా 24 గంటలు పేపర్లలో మునిగి తేలుతుంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది? కంటికి రెపలా కాపాడుకునే భార్య నువ్వుండగా నాకేం లోటే? ఆడవాళ్ళు నొప్పేయడంలో మీకు మీరే, మీ బుద్ధులు నా బిడ్డకు రాలా అదే సంతోషం. అదిగో వాడు వచ్చేసాడు. ఇది ఇవ్వునా, ఇంత పొద్దుపోయిందట కష్టపడకపోతే ఏమైందిరా? కొంచెం పెందలాడి ఇంటికి రావచ్చుగా. ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా టైంకి రావడానికి? కాదు, కాబట్టి మన ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి రావచ్చు. ఒరే, ఓ పని చేయరా, భోజనం టైం కావడంతో ఆటోలో ఉన్న ప్యాసింజర్ తో నాకు టైం అయిపోయింది, లేటుకు వెళితే మా అమ్మ తిడుతుంది అని ప్యాసింజర్స్ ని అర్ధాంతరంగా రోడ్డు మీద కుదేసి నువ్వు ఇంటికి వచ్చేసి. గొప్పగా చెప్పారులేండి. నువ్వెందుకని అవుతా? పోన్లే అన్నయ్య, ఆటోలో ఆ టైంకి ఎవరున్నా సరే ఇంటికి తీసుకొచ్చే, అందరూ కలిసి భోంచేయచ్చు. బ్రహ్మాండం పాప, ప్యాసింజర్స్ కు ఫీమేల్స్ ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ ప్రశాంత్ అని పేపర్స్ లో హెడ్లైన్స్ వేయించేద్దాం. వేస్తారు వేస్తారు, పెద్ద జర్నలిస్ట్ కదూ, ఇంత పెద్ద చదువు చదివిన కొడుకు ఆటో తోలుతున్నాడు అన్న బాధ మాత్రం లేదు. వీడికి ఏమిటి మహారాజు, నాలాగా వారి కింద పనిచేయాల్సిన అవసరం లేదు. ఈజ్ అన్ ఇండిపెండెంట్ మ్యాన్, పెద్ద పెద్ద చదువులు చదివి చిన్న చిన్న ఉద్యోగాలు చేయమని రోడ్లు పడి తిరిగే వాడి కంటే వీడు చాలా బెటర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఒకళ్ళకొకళ్ళు వంత పాడుకోవటం మాత్రం బాగా నేర్చుకున్నారు. నువ్వు స్నానం చేసిరారా అన్నం తిందు గాని. కడుపులో ఆకలి కేకలేస్తోంది, 2 నిమిషాలు వచ్చేస్తాను మై స్వీట్ మమ్మీ. వెళ్ళు. సిగ్గుందా నీకు? మగాళ్ళ బెడ్రూమ్ లో మంచం కింద దొరచా? ఓహో, అయితే మంచం పైకి రావచ్చా? చైతి, అసలు నా బెడ్రూమ్ లోకి ఎందుకు వచ్చావు? నిన్ను ఆట పట్టించి భయపెడదావని. అయినా కాబోయే మొగుడు బెడ్రూమ్ లోకి వస్తే తప్పేంటి? నేను నీకు కాబోయే మొగుడునా? ఎవరు చెప్పారు? పోనీలే, నేనే నీకు కాబోయే పెళ్ళాన్ని. అలా అని కళ్ళలో కూడా ఊహించుకోకు. నాకు కళ్ళలో అలాంటివే వస్తాయి. నన్ను కౌకెట్లో చేర్చుకుని లాగి లంపకాయ కొట్టాడు. మగాడు ఎవరిని కొడతాడో తెలుసా? తన సొంత మనిషినే. అంటే నేను నీకు సొంత మనిషిని అన్నమాట. నువ్వు నా కాబోయే మొగుడు కాబట్టి నేను నిన్ను ముద్దుగా కామో అని పిలుస్తాను. కామో కామో కామో, నాకొకటి ఇవ్వవా? అలాగే ఇస్తాను. అది కాదు, ఓ మొగుడు పెళ్ళానికి ఇచ్చేది. ఇస్తానని మాట ఇచ్చావు, అది నాకు బాకీ ఉన్నట్టే లెక్క. ఇచ్చే, నువ్వు ఇచ్చేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. ఏమండి ఏమండి, అన్న వడ్డిస్తాను రండి. అబ్బాయిని కూడా పిలవే. ఏ వాణి, నువ్వు ఎప్పుడు వచ్చావే? అది ఎప్పుడో. ఈ పిల్ల ఎక్కడి నుంచి ఊడిపడింది?
ఇంతకీ ఈ పిల్ల ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్తుందో దానికే తెలియదు. మీకేం చెప్పను, రెండు అన్నం ఉందరు కానీ. ఎక్కడికన్నా వెళ్తున్నావు? ఎక్కడికే ఉంది, సంఘంలోకి. సంఘం ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. బందిపాటి సినిమాలో ఎన్టీఆర్ రా కోసం ఎదురు చూసినట్లు, మోసగాళ్ళ మోసగాడి సినిమాలో కృష్ణ కోసం ఎదురు చూసినట్లు, కొండవీటి దొంగ సినిమాలో చిరంజీవి కోసం ఎదురు చూసినట్లు, కష్టాల్లో ఉన్న బాధితుల నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను వెళ్ళాలి. అన్నయ్య, ఈ పిచ్చి పనులు మానవా? పిచ్చేమిటమ్మా, అమ్మా నాన్న నాకు త్యాగరాజన్ పేరు పెట్టినా రాజు పేరు త్యాగం చేసి త్యాగి ఉంచుకున్నాను. ఆ త్యాగి పేరు నిలబెట్టడం కోసమైనా నేను త్యాగాలు చేయాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నేను వెళ్ళాలి. అయ్యో, అన్నయ్యకి ఈ పైచి ఎప్పుడు పోతుందో ఏమో. ఓ మై కంట్రీ, భావి భారత పౌరుడిలా కష్టపడ్డం నేను చూడలేను. ఏమయ్యా సిగ్గు లేదటయ్యా నీకు? ఇలాంటి చిట్టు చిన్నారుల చేత వెట్టి చాకరీ చేయిస్తావా? నువ్వు తప్పుకో బాబు, నీకు సాయం నేను చేస్తాను. హలో, గాలి ఎక్కువై నీ చూపు ఫట్మంది, చూసుకో. పట్టమన్నది నా సైకిల్ కాదు, నీ ట్యూబే. భుజాలు వెడల్పై నా ఛాతి, ఎంత అందంగా ఉన్నాడో మన్మధుడిలా. ఉంటాడు ఉంటాడు, అతను నా కామో నా సొంతం, అతను ఆ ఆటో నా ప్రాపర్టీ. వాటిని ఎలా వంకర చూపులు చూస్తావా? ఉండు, మీ ఆయన క్యాంప్ నుంచి వచ్చాను చెప్తాను. చూశానే కానీ ఏమన్నా చేశానా? నీది నీ దగ్గరే ఉంచుకో. హాయ్ కామో. కామో, ఆటో కడుగుతున్నావా? కాదు, ఆవును కడుగుతున్నాను. కర్మ అన్నా చెల్లి దొందు దొందే. అది సరే గాని, నువ్విలా కండలు ప్రదర్శిస్తే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి, దిష్టి కొట్టేస్తారు చుట్టుపక్కల చుప్పున తోళ్ళు. నువ్వు నా ఒక్కదానికే అలా కనిపించాలి. మా ఇద్దరం పెళ్లి చేసుకుందావా? ఏమైంది నీకు? నువ్వు ఆటో కడుగుతున్నప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మొదలెట్టావా అందం గురించి నీ వర్ణన? ఇక నీకు బ్రేక్ వేయడం కష్టం. ఏమిటి, స్టార్టింగ్ ట్రబులా? ఆయిల్ మార్చలేదా? ఆయిల్ కి నీకు వద్దన్నం, వెళ్ళరా. నా బాకీ తీర్చేస్తే నేను వెళ్తాను. బాకీయా? ఉండిస్తాను. అయ్యయ్యో, వర్షం పడుతున్నట్టుంది. లేక పెరట్లో అప్పడాలు ఒడియాలు ఉన్నాయి చూడ. వర్షం కాదంటే మీ అబ్బాయి కురిపించిన ప్రేమ జల్లు. ఇతే ఎన్నాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించుకుంటారే, తొందరగా పెళ్లి చేసుకోవచ్చుగా. అది అలాగని మీ అబ్బాయికి ఆర్డర్ వేయండి. ఏమిటి, వాడికి నేను చెప్పడమా? సరిపోయిందమ్మా, మీరు మీరు తేల్చుకోండి, పోండి. తేల్చుకుంటా తేల్చుకుంటా, అందరి ముందు మీ అబ్బాయి చేత ఐ లవ్ యూ అనిపించుకొని తొందరలోనే తాళి కట్టించుకుంటా. హాయ్. హాయ్ ప్రశాంత్. హాయ్ డేవిడ్. చాలా కలవైంద్ర నిన్ను చూసి. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను రా. నేను నా ఆటో. అవును, నువ్వేంటి ఇంకా అదే వ్యాపారం చేస్తున్నావా? నువ్వేంటి జీవితం అంతా ఇలా ఆటో తోలుతూ కష్టపడ్డావేనా? ఒరే, నీకున్న తెలివికి బ్రహ్మాండంగా సంపాదించొచ్చరా? నాతో రాకూడదు, రాజాలాంటి లైఫ్ చూపిస్తాను. థ్యాంక్స్. డబ్బు సంపాదించుకోవడం గొప్ప కదరా, సక్రమంగా సంపాదించుకోవడం గొప్ప. నన్ను ఇలా ఉండేవు? కాలేజీ రోజుల నుంచి నీ పద్ధతి మారలేదురా, అందుకే నీ ఫ్రెండ్షిప్ మర్చిపోలేకపోతున్నాను. అటో కోటికొస్తా? కూర్చోండి, వస్తాను రా. ఎనీ ప్రాబ్లం ప్లీజ్ కమ్. ఓకే. పవిత్
పవిత్ర భారతదేశంలోని ఆటో కార్మికులారా, మీకు అన్యాయం జరిగినప్పుడు ఉద్యమాలు లేవదీసి సమ్మెలు జరిపి మీ కోరికలు సాధించుకుంటున్నారు. అలాగే మీ సోదరి లాంటి ఓ అబలకి అన్యాయం జరిగితే మీరు ఊరుకుంటారా చెప్పండి? అసలు ఏం జరిగిందమ్మా? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించి తన కూడా తిప్పుకొని తనే సర్వస్వం అని నమ్మించి మోసం చేస్తే ఆ అమ్మాయి బ్రతుకు ఏమైపోతుంది? నో, అలా జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే ఆ అమ్మాయి ప్రేమకు బలమైన సాక్ష్యం కావాలి. అందుకే మీరందరూ కలిసి అతని చేత ఐ లవ్ యూ అని చెప్పించి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. ఇంతకీ ఎవరా అమ్మాయి? నేనే. మరి ఆ అబ్బాయి ఎవరు? మీ తోటి కార్మికుడు ప్రశాంత్. అదిగో వస్తున్నాడు. ఎరా ఇలాంటి పనులు కూడా చేస్తున్నావు నువ్వు? నేనేం చేశాను? ఏం చేయటం ఏమిట్రా, ఒక ఆడదాన్ని అమాయకురాన్ని కూడా తిప్పుకొని మోసం చేస్తావా? మోసమా? నేనా? అవును నువ్వే. లేకపోతే మా అందరి ముందు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు ఒప్పుకో, ఐ లవ్ యూ అని చెప్పు. బాగుంది, ఇంతకీ ఎవరా అమ్మాయి? నేనే. నువ్వా? ఇప్పుడు మీ అందరి ముందు ఆ అమ్మాయితో ఐ లవ్ యూ అని చెప్పాలంతే కదా? అలాగే అలాగే చెప్తాను, కానీ ఆ అమ్మాయికి నేనొకటి బాకీ ఉన్నాను, కావాలంటే అడగండి. ఏమా? ఉన్నాడండి. అయితే ఇహనే, ముందు ఆ బాకీ తీర్చేసి ఆ తర్వాత ఏ విషయమైనా చెప్తా. దా, నీది నీకు ఇచ్చేస్తా. అమ్మో, ఇక్కడ నా బాకీ, నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టమైన చోట తీరుస్తా. బాకీ తర్వాత తీరుతూ గాని ముందు వాళ్ళు చెప్పమని చెప్పవా? తీర్చేసి చెప్పేస్తా. నన్ను ఫూల్ చేద్దాం అనుకున్నావా? అందుకే దెబ్బకు దెబ్బ తీశానే. Yes, come in. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఎనీ హాట్ న్యూస్? ఎస్ సార్, ఈ మధ్య జరిగిన బై ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా గెలిచారే కర్నాడ్ పెంచలయ్య. ఆయన చేసే రిగ్గింగ్, గూండాయిజం, లిఫ్టింగ్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్, వాటిని గురించి ఫోటోలతో సహా సాక్ష్యాలు సేకరించాను. ఒకసారి చూడండి. రాజశేఖరం గారు, ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి కూడా ఇందులోని కాంప్లికేషన్స్ అర్థం చేసుకోకపోతే ఎలాగా? ఆ ఎమ్మెల్యే రేపు మంత్రి అవుతాడు, అనవసరమైన ప్రెషర్స్ తీసుకొస్తాడు, మనకెందుకండి ఇవన్నీ? అంటే పొలిటికల్ ప్రెషర్స్ కు భయపడి జనానికి నిజం తెలియకుండా దాచమంటారా? ఐఎమ్ సారీ సార్. కరెక్టే, కానీ భూఆక్రమణ చేసిన కొంతమంది పెద్దల గురించి మీరు ఇచ్చిన వార్త మన పత్రికలో ప్రచురించాం. దాని రిజల్ట్ ఏమైందో తెలుసుగా? వాళ్ళందరూ వచ్చి మన ప్రెస్ని సర్వనాశనం చేశారు. దాంతో మన పత్రిక 2 రోజులు మూసేయాల్సి వచ్చింది. ఎవరో ఏదో చేశారని భయపడి మన డ్యూటీ మనం సక్రమంగా చేయకపోవటం జర్నలిజానికి అవమానం అండి. అప్పుడు అసలు పత్రికలు మనుగడికే అర్థం లేదు. మీ పంధా మార్చుకోనంటారు. ఇదే కాదు, ఇంకొక సెన్సేషనల్ డీల్ గురించి వివరాలు సేకరిస్తున్నాను, త్వరలో మీకు సబ్మిట్ చేస్తాను. ఎవరి గురించి? అది మీకే తెలుస్తుందిగా. హాయ్ కావో. నువ్వా? ఆటో స్టాండ్ లో నా బాకీ తీరుస్తానన్నావుగా. అవును, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు తీర్చు. చిన్న షరతు, నువ్వు కళ్ళు మూసుకుని 2 అడుగులు వెనక్కి వెళ్ళొచ్చు నన్ను పట్టుకోవాలి. జస్ట్ 2 అడుగులా? ఎస్. అసుకు బుసుకు, కళ్ళు మూసుకుంటే పారిపోదావరా దొంగ? చిచి పారిపోను, ప్రామిస్. ఓకే, పెళ్లిలో నీ వెనకాల 7 అడుగులు నడవలసిందాన్ని, దానికి రిహార్సల్ గా ప్రేమలో నీ ముందు 2 అడుగులు నడవలేనా? రెడీ రెడీ. వస్తున్నా వస్తున్నా వచ్చేస్తున్నా. అమ్మా వాణి, ఏం లేదంటే జస్ట్ స్లిప్ అయ్యాను. అమ్మా
ప్రభులు ధర్మం చేయండి బాబు, బాబు ధర్మం చేయండి బాబు. నిన్న పొద్దున ఉన్నావు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. పని కాదేటి, పోవా. ఓ మై పూర్ కంట్రీ, ధరలు ఆకాశం అంటుతున్న ఈ రోజుల్లో ఈ పూర్ బిచ్చగాళ్ళు ఎలా బతకగలుగుతున్నారు ఈ దేశంలో. ఓ 10 రూపీస్ ధర్మం చేయండి, ఓ పూట ఫుడ్ కొట్టుకుంటాను బాబాయ్. 10 రూపీసా? 10 రూపాయలకి ఏమొస్తుందయ్యా? ధరలు మండిపోతుంటే నాతో రా, ఫుడ్ కొట్టిస్తా. ధర్మప్రభులు కడుపు నిండా పుడ్డు పెట్టారు, ఇటువంటి భోజనం తినేనాళ్ళైందో. థ్యాంక్స్. అతిథి దేవో భవ అన్నారు పెద్దలు, అంటే నువ్వు నాకు దేవుడితో సమానం అన్నమాట. ఈ రాత్రి నువ్వు ఇక్కడే పడుకుని ప్రొద్దున లేచి టిఫిన్ కూడా చేసి వెళుతూ గానే. వద్దు బాబు. రావయ్యా పడుకో. బాబుగారు వస్తున్నా. ఏంటి కాకిగోళ? హాయ్, నా ప్రేమగోళ నీకు కాకిగోళలా అనిపిస్తోందా? ఇదిగో మిస్టర్, ఈ రోజంతా నిన్ను నేను ఉంచుకుంటున్నాను. ఒళ్ళేమన్నా తిమ్మిరి తిమ్మిరిగా ఉందా? ఆహా, తప్పుగా అనుకోకు. నేను నిన్ను సాయంత్రం వరకు నా పక్కనే ఉంచుకుంటున్నాను. నేనేమన్నా పాలు తాగే బుజ్జి పాపనా పక్కనే ఉంచుకోవడానికి? బెట్ట, నువ్వు గెలిస్తే నేనొకటి ఇస్తాను. నేను గెలిస్తే నువ్వు నా బాబు తీర్చేయాలి. బెట్ట. ఆటో. మర్యాద, నేనిప్పుడు ప్యాసింజర్ని, నన్ను గౌరవించడం నీ డ్యూటీ. పోనీ. ఎక్కడికి వెళ్ళాలి? పాలక్నామా ప్యాలెస్, షాలిబండా, గోల్కొండ, ట్యాంక్ బ్యాండ్, బజారా హిల్స్, జూబ్లీ హిల్స్. అక్కడేం పని? పని అడగకూడదు. పోని. పొద్దున్నే భలే గిరాకీ రావు. ఇంకా అరగంటుంది, ఓడిపోతే ఏం చేయాలో తెలుసుగా. రెడీగా ఉండు. వాణి, నువ్వే గెలిచావు. ఐ లవ్ యూ. ఓడిపోయానని ఒప్పుకున్నావుగా, నా బాకీ తీర్చే.
సుందరి ఓ సుందరి ఓ సుందరి ఓ సుందరి ఓ సుందరి పరదా తెరిచి సరదా పడమంది ఓ సుందర అర్ధగంట కిందటనే నా ఆటో తీసుకుపోయిండు, నిన్ను ఇందులో తీసుకురామన్నాడు. ఎంత దెబ్బ కొట్టావు కామో. చూడండి, రిపోర్ట్ ఇవ్వగానే మీ పని అయిపోయింది అనుకోకండి. మేము పిలిచినప్పుడల్లా మీరు పోలీస్ స్టేషన్కి కోర్టుకి రావాల్సి ఉంటుంది.
అలా ఎన్నిసార్లు పిలిచినా మీరు రావాల్సి ఉంటుంది. అందుకు మీరు సిద్ధమేనా? సిద్ధమేనండి, ఐ ఎమ్ ఎ జర్నలిస్ట్ యు నో. ఓకే ఓకే, మీలాంటి సిన్సియర్గా రిపోర్ట్ ఇచ్చే వాళ్ళుంటే రోజుకు మేము కొన్ని వందల కేసులు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అది సాధ్యమా? ఆ హత్య అంతమంది చూసినా ఎవరూ పట్టించుకుంది, మీరే ఎందుకు పట్టించుకుంటున్నారు? హత్యలు ఈ రోజుల్లో సర్వసాధారణమైన విషయమండి, మీకెందుకు ఈ బాధ గాని, శుభ్రంగా ఇంటికి వెళ్ళండి. అదేమిటండి, గోగిలాల గోపాలకృష్ణ లాంటి సిన్సియర్ ఫ్రీడమ్ ఫైటర్ హత్య చేయబడితే మామూలు విషయం అంటారు ఏమిటండి? కానీ హత్య చేయించింది ఎవరు? లచ్చన్న. ఆయన ఎవరు? ఎమ్మెల్యేనా, ఎంపీనా, మినిస్టరా? చెప్పండి. అది అతను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మంత్రి కాదు, వీళ్ళందరినీ తయారు చేసే అండర్ వరల్డ్ కింగ్. తెలుసా? తెలుసు. అంటే మీరు తెలిసే కంప్లైంట్ ఇవ్వడానికి సాసిస్తున్నారన్నమాట సార్? శ్రీనగర్ కాలనీలో వీసీఆర్ దొంగతనం చేస్తూ దొరికిపోయారు సార్. దొంగతనం చేస్తారా? వీణ్ణి బొక్కలో వేసి మక్కలేదో కొట్టి నిజం రాబట్టండి. అలాగే సార్. ఇంతకీ మీరు కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నారా లేదా? లేదు. కళ్ళ ముందర ఎన్ని ఘోరాలు జరుగుతున్నా నాకెందుకు లేని ఊరుకోబట్టే రోజు రోజుకు రౌడీజం ఇలా పెరిగిపోతా ఉంది. దాన్ని అరికట్టాలంటే మీరు ఈ కేసు రిజిస్టర్ చేయాలి ప్లీజ్. చేయకపోతే కేసు ఎలా పైకి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. అవసరమైతే మీ గురించి, ఆ లచ్చని గురించి పేపర్లు రాయిస్తాను, మీ స్టేషన్ ముందు ధర్నా చేయిస్తాను. ఇప్పటికైనా కేసు రిజిస్టర్ చేస్తారా లేదా? రెడీ సార్, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ. రే ప్రశాంత్, నీకు ఈ సంగతి తెలుసా? మీ నాన్నగారికి పోలీసులు పెద్ద అవార్డు ఇస్తున్నారా? ఏనా నిజమేనా? మీ అమ్మ జోకు లేతుందా నా మీద? లేకపోతే ఏమిటండి, రోడ్డు మీద జరిగిన ప్రతి విషయం పోలీసులు చెప్పాలా? అరే నాకెందుకు లేని ప్రతి ఒక్కరు చేతులు ముడుచుకుంటుంటే ఎలాగే? లోకంలో సవా లక్ష జరుగుతున్నాయి, అవన్నీ మీ పేపర్లో అచ్చవుతున్నాయా లేకపోతే జనం వెళ్ళి పోలీసులు చదువుతున్నారా? నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం లేదు. నాన్న చేసిన దాంట్లో తప్పే ఉంది. చట్టాన్ని గౌరవించి ఆయన కళ్ళతో చూసిన ఘోరాన్ని పోలీసులు చెప్పారు అంతేగా? అది అలా అంటే అమ్మకి అదే కదా, మీ నిజాయితీ వాడి సపోర్ట్ సరిపోయింది. అమ్మా సాయంత్రం నుంచి నాన్నను ఓ సతాయించి బాగా అలసిపోయినట్టున్నావు, కాస్త నీళ్లు తాగమ్మా. నేను చెప్పిందంతా గుర్తుంది కదూ, అలా చేస్తే ఈ చాక్లెట్ ఇస్తాను. అదిగో అంకుల్ వస్తున్నాడు, వెళ్ళు వెళ్ళు త్వరగా. అంకుల్ అంకుల్, నువ్వు వచ్చి సూపర్ హీరో లాగా ఉన్నావు. ఓహో, నువ్వు వచ్చు మినీ సూపర్ హీరోయిన్ లా ఉన్నావు. ముద్దివ్వా? ఒకటేంటి, నాలుగు ఇస్తాను. అలా కాదు, కళ్ళు మూసుకుని ఇవ్వాలి. ఓహో సరే, కళ్ళు మూసుకునే ఇస్తాను. కళ్ళు మూసుకున్నాను, ఇప్పుడు ముద్దిస్తాను. ఇదంతా నీ ప్లాన్? కామో నా బాకీ తీరుస్తావని ఎంతో ఆశపడ్డాను, అంతా మిస్ అయిపోయింది. లాభం లేదు మై డియర్ డొంక తిరుగుడు రంగమ్మ, బెటర్ లక్ నెక్స్ట్ టైం, బై బై. ఆంటీ బాల్ 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 నిన్ను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్ సార్. మాఫియా లీడర్ లచ్చన్న గురించి ఫుల్ డీటెయిల్స్ గ్యాదర్ చేశారు సార్. నువ్వెన్నా చెప్పు, లచ్చన్న మ్యాటర్ ఉన్న పేపర్లో పబ్లిష్ చేయను తక్షణం. ఓకే, కానీ ఒకటి గుర్తుంచుకోండి, దేశంలో నిజాన్ని నిర్భయంగా ప్రచురించే పత్రికలు బోల్డ్ ఉన్నాయి. I will see to it that this matter is published in all other papers. మీ సోదరుడు చేసుకోండి. లచ్చన్న, ఏంటి మీ ఆయన నా గురించి ఏదో చరిత్ర రాసి ఫైల్ తయారు చేశాడంట, అది తెచ్చిపెట్టరే? ఏం ఫైలు? నాకేం తెలీదు. మరీ అంత నంగనాచి పోసి పెట్టబాక,
ఏమ్మా నోటు వేలెడితే కొరగలవా లేక నా చెవులో ఏమైనా బీడి ముక్క కనపడుతుందా డాక్టరా ఓకే కొంచెం తప్పు అర్జెంటుగా ఆ ఫైల్ నాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఈ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా బతికే ఛాన్స్ ఉండదు నిజంగా నాకేం తెలీదు ఆ ఫైల్ గురించి నాకేమీ తెలీదు మా ఆయన కూడా ఇంట్లో లేరు రే గంట నొక్కాడు హస్బెండ్ అనుకుంటా ఇంటి ముందు ఎన్ని కార్లు ఉన్నాయి ఏమిటి అడావుడి అది వాళ్ళు ఏమిటి ఏమిటా కంగారు వాళ్ళు ఏం జరిగింది అది ఏమిటా దొరికారు ఎవరు హలో ఏంటి గురు పెన్నులో ఇంకుంది కదా అని బుర్రలో గుజ్జుంది కదా అని నా గురించి తెగవాకపు చేసేసి చరిత్రలు రాసి పత్రికలకి మ్యాటర్ సప్లై చేస్తున్నావంట అయినా నీకు నేనే అపకారం చేశాను గురు అన్యాయంగా నన్ను పబ్లిక్ లోకి ఈడుస్తున్నావు ఒక మనిషి నడిపదాల్లో దారుణంగా హత్య చేయడం అన్యాయం కదా అది నీకు అన్యాయం చేసినట్టు అవుతాయా ఆ సచ్చినోడు నా శత్రువు నా శాండాలపు చరిత్ర అంతా ఫోటోలు తీసి పార్లమెంట్ లో అప్పచెబుతాను అని పరిగెత్తుకుంటే వెళ్తంటేను నా ఫోటోలు నాకు ఇచ్చేయి అని అడ్డు తగిలాను అన్నాడు మర్డర్ చేయించేసుకున్నాడు అయినా సచ్చినోడు సైలెన్స్ గానే ఉన్నాడు మర్డర్ చేయించడానికి నేను సైలెన్స్ గానే ఉన్నాను మధ్యలో నీ మొగుడికి ఎందుకమ్మా ఈ న్యూసెన్స్ నువ్వు చేయించిన అరాచకాలన్నీ సాక్ష్యాలతో సహా సేకరించా ఆ ఫైల్ పత్రికలు వాళ్ళకి ఇస్తాను పోలీసులు ప్రభుత్వం నిన్నేం చేయలేకపోయినా నీకు ప్రజలకు పాఠం చెబుతారు అదండమ్మా ఈయన గొడవ రే శత్రువు కూడా లేదని చెప్పేటట్టు ధర్మప్రభులు ఉండబట్టే ధర్మదేవత సింగిల్ లెగ్ మీద కొంటుకుంటూ కొంటుకుంటూ నడుస్తుంది నా పై నాకు ఇచ్చేవి నీలాంటి నీచుడు చరిత్ర పత్రిక ఎక్కించేంత వరకు నేను నిద్రపోను ఆడకూతురంట దండం పెడతాడు నా గుండె దడ్డలాడిపోతే రే ఆడవాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మన ఎతకమంటే ఏం బాగుంటది మీరు ఎత్తుకోండి సార్ ఫైల్ దొరికింది అమ్మ దొంగ నీ దగ్గర చాలా పనితనం ఉందిరా పెద్ద ఫైల్ తయారు చేశావు అదిరా టైం 7:30 అయింది ఒరిజినల్ వెళ్ళిపోయింది ఫైల్ దొరికింది వస్తా గురు సారీ గురు ఫైల్ అయితే తీసుకెళ్లిపోతున్నాను కానీ మ్యాటర్ అంతా నీ బ్రెయిన్ లో రికార్డ్ అయిపోయింది కదా లీక్ అయిందనుకో నా పోయిస్ లీక్ అయిపోద్ది బాబ్బా నీ బ్రెయిన్ తీసుకెళ్లిపోతాను రా పళ్ళు పంపించడం మానేసి ఏంటి రేపటి నుంచి మర్యాదగా పంపించమను లేకపోతే వాడు పర్మిట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పు ఓకే సార్ ఏంటి ప్రాబ్లం సార్ మా ఫాదర్ అరే రాములన్నా నమస్తే అన్నకి పైసలు పంపించుండు దేనికి తెల్వాత్ నిన్న ఇంటికి రమ్మన్నాడు సాయంత్రం వస్తా ఉండు చాయ్ తాగిపో ఇది చాయ్ తాగేటేమా
ఏంటయ్యా నీ గొడవ? అదే సార్, మా ఫాదర్ మర్డర్ కేసు. హలో, చెప్పు. పార్టీయా? 15 నిమిషాలు, 15 మినిట్స్ వచ్చేస్తాను చెప్పు. ఓకే సార్, నే చెప్పేది కొంచెం. సార్ నేను బయటకు వెళ్తున్నాను, స్టేషన్ జాగ్రత్తగా తీసుకో. అలాగే సార్. ఇన్స్పెక్టర్, నేను వచ్చి గంట సేపు అయింది, మా ఫాదర్ మర్డర్ కేసు ఏం చేశారు? ఏంటి, ఫాదర్ డెత్ ఎఫ్ఐఆర్ అంతేనా? ఎంక్వైరీ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే ఇడియట్. వెళ్ళిన పనేవేంది? ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటా అన్నారు. మనకున్న బాధ వాళ్ళకెందుకు ఉంటుంది? వాళ్ళు రొటీన్ గానే ఆలోచిస్తారు. అమ్మకి ధైర్యం చెప్పాల్సిన వాడివి, నువ్వే నిరుత్సాహపడితే ఎలా? ప్రొద్దటి నుంచి అమ్మేం తీసుకోలేదు, నువ్వేనా చెప్పు. మనల్ని అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోయారా మీ నాన్న? ఆ భగవంతుడు మనకెందుకు ఇంత అన్యాయం చేశాడు? ఆయన తెలిసి తెలిసి ఎవరికి ఏ అపకారము చేయలేదు, మనల్ని నడి సముద్రంలో ముంచాడు రా దేవుడు. పొంచెత్తు కానీ నాకోసం. ముందు మనీ బ్యాగ్ తో పరిగెత్తుకొస్తున్నాడంటే ఖచ్చితంగా దొంగ అయి ఉంటాడు. వెనక పరిగెత్తుకొస్తున్న వాళ్ళు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు అయి ఉంటారు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి గోల్డెన్ ఛాన్స్. దొంగతనం చేసిన చాలక అబద్ధాలు కూడానా? ఇప్పుడు నేను నీకు ఇచ్చిన చాలరా, పోలీసులు లాఠీతో కోటింగ్ ఇస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. పోలీస్ పోలీస్! దొంగనే వాడు దొంగతనం చేసి పరిగెడుతుంటే జనం వెంటబడి పట్టుకుంటూ పట్టుకుండా పరిగెడతారు. ఇక డబ్బు గలవాడు భయపడి పరిగెడుతుంటే దొంగలు వెనకబడి పట్టుకుని పట్టుకుండా నన్ను ఫల్టీ కొట్టిస్తారని కళ్ళ కూడా అనుకోలేదు. సంఘ సేవ చేస్తే కూడా జైల్లో పెడతారని నేను ఊహించలేదు చెల్లి. చాలే, హాయ్ కామో. మీరిక్కడ అన్నే సంగతి నీకు తెలుసు కదా. మే ఐ హెల్ప్? అన్నయ్య నువ్వు వెళ్ళు, నేను తర్వాత ప్రశాంత్ వస్తాను. తప్పకుండా వెళ్ళమ్మా, నువ్వు ఉంటే సంఘ సేవలో నాకు టెన్షనే. హలో, మే ఐ హెల్ప్ యూ? అదేంటి సార్, కేసు పెట్టి ఒక వారం అయింది, ఇంతవరకు మీ రియాక్షన్ తీసుకోలేదు. హంతకుడు ఎవరో తెలిసి కూడా అరెస్ట్ చేయలేదు. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? లచ్చన్న మీద. లచ్చన్న? రాచకొండ లచ్చన్న? సాక్ష్యం ఏమైనా ఉందా? మా అమ్మ చెల్లి కళ్ళారా చూశారు. ఆహా, అంటే మీ అమ్మ చెల్లి ఎవరి పేరు చెప్తే వాళ్ళని అరెస్ట్ చేయాలా? వేరే ఎంక్వైరీ ఏమి చేయక్కర్లేదా? ఏయ్ పోయా. జరిగిన హత్యకు ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు. అక్కడ ఉన్నది వాళ్ళిద్దరే అయితే వాళ్ళే నీ తండ్రిని చంపలేదని గ్యారంటీ ఏమిటి? ఈ కేసు మాఫీ చేయడానికి లచ్చన్న దగ్గర లంచం తీసుకోలేదని గ్యారంటీ? డోంట్ టాక్ రబ్బిష్. చూడు మిస్టర్, పోలీసులు అంటే పొగరబొత్తులు కాదు, ప్రొటెక్టర్స్. కళ్ళు తెరిచి నిజం తెలుసుకుని కాపాడడం నేర్చుకో. నీ నీతులు వినడానికి కాదు, మేము కాకి బట్టలు వేసుకున్నది. ఎస్ఐ గారు, మీరే అనవసరంగా గొడవపడుతున్నారు. ఏం పని నీకు? నీ పని అయిపోయిందిగా, వెళ్ళి బయటికి వెళ్ళా. అట్టమైన వాళ్ళకి సమాధానం చెప్పాలి. వెళ్ళా. ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఆవిడ నా కాబోయే భార్య. మిస్టర్ ఎస్ఐ, లచ్చన్న లాంటి నీచుల దగ్గర ఎంగిలి మాంసం ముక్కలు తిని కండలు పెంచిన నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండడం పోలీసులకే అవ్వ. నువ్వు ఒక్కడివే మొత్తం డిపార్ట్మెంట్ అనుకోకు, నీ పైన కూడా ఇంకా అధికారులు ఉన్నారు. వాళ్ల ముందు నీ నిజస్వరూపం బయట పెడతా కాబడ్డా. ఏం కావాలమ్మా? ఏముంది సార్ వేడిగా? సార్ నన్నే
ఇడ్లీ వడ దోశ పెసరట్టు మినపట్టు మిరపకాయ బజ్జాయి ఇంకా పూరి కూర ఉంది పుణుకులు కూడా ఉన్నాయి ఇంకా వేడిగా పొయ్యిలో బొగ్గులు ఉన్నాయి పొయ్యి మీద డేగిశాలు ఉన్నాయి అంతేనా ఇంకేమి లేదా మీ హోటల్లో వేడిగా ఉందమ్మా నా బ్రెయిన్ ఉంది మీతో మాట్లాడేది కూడా రోస్ట్ అయిపోయింది అదే పట్రా సార్ మీరేనా చెప్పండి సార్ ఎందుకు అతను బ్రెయిన్ తింటున్నావు నువ్వు వెళ్ళి రెండు ఐస్ క్రీమ్ పట్రా థ్యాంక్స్ సార్ అమ్మయ్యా ఇప్పటికైనా ఈ లోకంలోకి వచ్చావు లేకపోతే వాడిని లోకం నుండి పంపించేలా ఉన్నా మరేం చేయమంటావు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకుంటే నువ్వేమో సీరియస్ గా మాట్లాడుకుంటూ కూర్చున్నావు థ్యాంక్స్ సార్ ఎందుకు ఇందాక నువ్వు నన్ను కాబోయే భార్యని చెప్పినందుకు నా మీద నీకున్న ప్రేమకి ఓ బహుమతి ఇద్దామనుకుంటున్నాను కొట్టిందే హోయ్ రామ చలిచి మా కొట్టిందే హోయ్ రామ చలిగాలి కొట్టిందే హోయ్ రామ హోయ్ రామ చలిచి మా కొట్టిందే హోయ్ రామ హోయ్ రామ ఓ స్వీట్ ముద్దు ఇష్టపట్టు ఇంకా తనను మస్కా కొట్టు రసగంగలో మునిగిల్సనా పసి పొంగులో పుట్టిందే హోయ్ రామ హోయ్ రామ కలిచి మా పుట్టిందే హోయ్ రామ హోయ్ రామ పంచామృతం పంచుకుంటావా ప్రేమామృతం పుచ్చుకుంటావా అధరామృతం అందుకుంటానే మధురామృతం దిండ్లులిస్తానే ప్రేమిస్తా ఎడపడ తోరీ గుచ్చెట్టుకుంటే పుట్టింది వేడి ముచ్చెట్టుకుంటే రెచ్చటి కోడి రసగంగలో మునిగించనా యమరస్తునా చలిగాలి కొట్టిందే హోయ్ రామ హోయ్ రామ అందించవా ముంత మసాలా
ఇటు ఆటో డ్రైవరు అటు రాచకొండ లచ్చన్న. ఆటో వచ్చి లారీని గుద్దినా లారీ వెళ్లి ఆటోని గుద్దినా ఆటోమేటిక్గా నష్టపోయేది ఆటోయే. ఏమంటావు? ఏంటి సార్ మీరు చెప్పేది? అబ్బా డైరెక్ట్ గా చెప్పేస్తున్నానయ్యా, లచ్చన్న మీద మా డిపార్ట్మెంట్కి వచ్చిన మర్డర్ కేసుల్లో మీ నాన్నది ఎందుకులే. ఇదిగో అతనితో గొడవ పెట్టుకుని నువ్వేమీ సాధించలేవు గాని నీ మంచి కోసమే చెప్తున్నాను, కేసు విత్డ్రా చేసుకో. సార్ చూడు బాబు, చచ్చిపోయిన మీ నాన్న ఎలాగూ తిరిగిరాడు, బ్రతుకున్న మీరైనా హాయిగా ఉండండి అయ్యా. కాకి బట్టలు వేసుకుని లాండ్ ఆడని రక్షించాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా సార్? ఆ కాకి బట్టలు నేర్పిన అనుభవంతోనే చెప్తున్నాను, లచ్చన్న సంగతి మర్చిపో. దుష్టుల్ని శిక్షిస్తాం సామాన్యుల్ని రక్షిస్తామని పేపర్లో స్టేట్మెంట్స్ ఇస్తుంది మీ డిపార్ట్మెంట్, కానీ నిజానికి దుష్టులకే రక్షణ కల్పిస్తున్నారు మీరు. లచ్చన్న నేరస్తుడని ఏ పోలీస్ స్టేషన్ కోర్టు ఇంతవరకు రుజువు చేయలేదు, అందుచేత లచ్చన్న మా దృష్టిలో మంచివాడే. అయినా మనకి మనకి మధ్యలో గొడవలు ఎందుకయ్యా? హాయిగా కేసు విత్డ్రా చేసుకో, మంచిది. మీ నాన్న కూడా ఇలాగే, ఆ సీఏ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఏమయ్యాడు? ఈ కేసు నొక్కేయడానికి మీరు లంచం ఎంత తీసుకున్నారు? ఏ మిస్టర్ ఏమి మాట్లాడేది? మీ ఎస్ఐ కూడా ఇంతే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. యూ షట్ అప్ డోంట్ షౌట్. ప్రజారక్షణ కోసం మా ప్రాణాలైనా త్యాగం చేస్తామని పత్రికల్లో బాకాలు కొట్టుకోవడం కాదు, ప్రాక్టికల్ గా చేయడం నేర్చుకోండి. నా సమస్య ఎలా పరిష్కరించుకోవాలో నాకు బాగా తెలుసు. మీ ఉచిత సలహాకు థ్యాంక్స్. నిజం సార్, లచ్చనే చేశాడు. ఏవయ్యా ఒంటిమే తెలివిండే మాట్లాడుతున్నావా? లచ్చన్ అంటే ఎవరు అనుకుంటున్నావు? ఆయన శాంతమూర్తి పరమసాత్వికుడు, ఆయన హత్య చేశాడంటే ఎలా నమ్మమంటావు? ఎవరు నమ్మరు. నమ్మరు సార్, మీరు నమ్మరు. నెత్తురుతో తడిచిన ఒక నిజాన్ని మీరు నమ్మరు, తెలుపు ముసుగేసిన లక్ష అబద్ధాల్ని మీరు నమ్ముతారు, నమ్మిస్తారు, ప్రచారం చేస్తారు. ప్రజాప్రతినిధులు సార్ మీరు. చూడు మిస్టర్, తండ్రి పోయిన బాధలో నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థం కావటం లేదన్నమాట. తెలుసు సార్. హోమ్ మినిస్టర్తో మాట్లాడుతున్నాను. చూడు బాబు, నిన్ను కాదంటే నాకు పోయేవి మీ నాలుగోట్లే, మరి ఆ లచ్చనని కాదన్నాను అనుకో, అసలు ఈ పదవే ఉండదు. ఏది బెటర్ అంటావు? శవాల మీద కూడా ఓట్ల బేరం ఆడుకునే నీలాంటి వాడున్నంత వరకు సామాన్యుడికి న్యాయం జరగదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి ఇల్లీగల్. ఇన్స్పెక్టర్ టేక్ దిస్ ఫర్ అవుట్. ఏంటి అందరూ భార్యను వాడు? రేయ్ 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 మంత్రి, న్యాయం చేయడానికి మీ దగ్గరకు వచ్చే ప్రాధాన్యపడే వాడికి ఇదేనా మీరిచ్చే బహుమానం? మీ జాతకాన్ని తిరగరాసే పిచ్చి ఓటర్కి ఇదేనా మీ జవాబు? బాగుందిరా మీ చట్టం, చాలా బాగుందిరా మీ న్యాయం. చట్టం న్యాయం వాటిని మెళ్ళో దండలుగా వేసుకుని ఎందుకు ఆ ప్రజల్ని మోసం చేస్తారు? ఎందుకు చేస్తారు? మీరు ఆ రాజకీయ నాయకులు, ఆ గుండాలకి బానిసలరా? వాళ్ళు ఇచ్చే లంచాలకి దాసులురా మీరు, దాసులురా మీరు. ప్రజల్ని చట్టాన్ని రక్షించాల్సిన కాకి బట్టలు వాటిని నాశనం చేస్తున్నాయి, ధ్వంసం చేస్తున్నాయి. చేసుకోండి, ఇంకా చేసుకోండి. మీ ప్రతాపం మీ జులుం ఇదిగో, ఇలాంటి పేదవాళ్ళని బలహీనుల్ని హింసించడానికి మాత్రమేరా? న్యాయవడిగే నాలాంటి వాళ్ళ చేతులకు బేడీలు వేయండి, అన్యాయాలు అక్రమాలు చేసే వాళ్ళ కాళ్ళకి సలాములు కొట్టండి రా, సలాములు కొట్టండి. తొత్తురా మీరు, తొత్తురా మీరు. ఇన్స్పెక్టర్ తోకాడించుకుంటూ వాళ్ళ ఇంటి ముందు తిరగండి రా, బిస్కెట్లు ఇస్తారా మీకు, ఆ బిస్కెట్లు తినండి. గవర్నమెంట్ నుంచి మెడల్స్ ఇప్పిస్తారా మీకు, పెద్దగా ఫ్రేమ్ చేయించుకుని నెత్తిని పెట్టుకోండి మీ నెత్తి మీద. అయ్యో తమరేంది సార్ ఇది, కాకితో కబురు చేస్తే నేనే వచ్చాను కదా. అయ్యయ్యో ఎంత మాట సార్, నేనంత విశ్వాసఘాతకుండే కాదు,
గ్లామర్ లేకపోతే నాకు ఈ పదవి హోదా అంతస్తు ఇవన్నీ నాకెక్కడివి సార్? సార్ లేబర్ కావాలా? నేను దండం పెట్టింది నీకు కాదు, నీ పోస్ట్ కి. కాకితోనో పిచ్చుకుతోనో కబురు చేస్తే నేనే వచ్చాను కదండి. అన్నది నీ మీద భక్తితో కాదు, నీ సీటు మీద భక్తితో. నాకు ఆ మాత్రం తెలియదు. ఏంటయ్యా నీకు తెలిసిన గోంగూర? ఎవడన్నా నిన్ను పాయింట్ లో చూస్తే నాకు ఎంత మైనస్? 7 కోట్ల ఆంధ్రులకు హోమ్ మినిస్టర్ లచ్చన్ ఇంటికి వచ్చాడని పేపర్ లోకి తెలిస్తే ఫ్రంట్ పేజ్ లో నీ బొమ్మ బదులు నా బొమ్మ గుత్తారు. అది కాదు కుర్చీ విలువ కాపాడుకోవడం శాతకానుడి నువ్వే మినిస్టరే. క్షమించండి సార్, నా విలువ కన్నా నాకు మీ విలువే ముఖ్యం. నాకేదో ప్రమాదం జరుగుతుందని మీకు ప్రమాదం జరగబోతూ ఉంటే చూస్తూ సైలెంట్ గా ఎలా ఉండగలను సార్? ఏంటి ప్రమాదమా నాక? ఈ రాచకొండ లచ్చన్న ఎడం చేతి మీద ఏకపీకాలంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొంది ఉండాలి. అయ్యా, మీరు చంపిన రాజశేఖరం కొడుకు ప్రశాంత్ అలాంటి వరాలు ఏమన్నా పొందాడేమోనని భయంగా ఉంది. వాడి స్పీడ్ చూస్తూ ఉంటే అసెంబ్లీ లెవెల్లో పెద్ద గొడవలు వేదిస్తా ఉన్నాడు. స్పీడ్ ఎక్కువైతే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఏడెక్కువైతే ఐస్ కూలర్లు ఉంటాయి. ఈ రాచకొండ లచ్చనతో ఎవ్వరంటే గచ్చకాలాట కాదురా. ఇక్కడ చిటికేశానంటే అక్కడ పుచ్చలెగిరిపోతాయి. ఎట్టగొచ్చావు కదా, లోపల పోయి శాద్ తీర్చుకో. ఓకే సార్. బాబు బాబు, ఆ హోమ్ మినిస్టర్ తో నీ బడాచూర భావతో చూస్తా ఉంటే దిక్కు దివానం లేకుండా గ్యారంటీగా ఏ సెంటర్ జైల్లోనో ఊస లెక్కట యోగం పెద్దది బావా. ఏంటమ్మా అంత బిత్తర చూపులు చూస్తున్నావు? ఎరా ఏమన్నా అన్నారా? అనే ఉంటారు. అలే లచ్చన్న, రాచకొండ లచ్చన్న, నీకేదో అన్యాయం చేద్దామని అపకారం చేద్దామని రాలేదమ్మా, నీ వల్ల ఉపకారం పొందుదామని వచ్చాను. నీ ఆయన్ని మర్డర్ చేయటం నువ్వు కల్లారా చూసావు గనక నువ్వు కేసు పెడతావో ధర్మం ఉందమ్మా. మరి ప్రశాంతంగా బతికే మీ ప్రశాంత బాబుకి గొడవలన్నీ ఎందుకు చెప్పు? పోలీసు వాళ్ళకి ఆఫీసర్లకి మంత్రులకి మతులు పోయేట్టుగా చేస్తున్నాడు, ఇక్కడ నీకు అక్కడ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. అసలు మనమందరం చల్లగా ఉండాలి అంటే మీరు నేను ఓ ఒప్పందానికి రావటం మంచిది. అందుకే దేవుడు మెచ్చే న్యాయం చెబుతున్నా, ఓ తెల్లకాయతం మీద చిన్న సంతకం పెట్టేయమ్మా. ఏమైనా శేఖరం గారు పూర్తిగా ధర్మ ప్రభువులు రా, అందుకే పూర్తిగా పోయారు. మరి ఇదో ఏమ్మా సంతకం పెట్టవా? ఎరా ఆవిడ సంతకం పెట్టట్లేదని మీరు నిరాశపడిపోట్లా? నువ్వు నాకు సాయం తీసి పెట్టాలి. ఈ కాగితం మీద మీ అమ్మగారితో సంతకం పెట్టచ్చు, లేకపోతే నేను నిన్ను రేపు చేసేసుకుంటాను. మా పాప కదా, ఒక్కసారి రేపు చేసుకున్నామా? రండి, రావుకాలం వెళ్ళిపోయింది, అందుకే ముసలి సంతకం పెట్టేసింది, మన పని అయిపోయింది. అదండ్రా ఉండలేవరా? మీ నా
నాన్నగారిని పట్టును పెట్టుకున్న దుర్మార్గులే ఈ బీపత్సవంతా చేశారు. జరిగింది ఏదో జరిగిపోయింది, మీ ఇద్దరు దక్కితే నాకంతే చాలు, వెళ్ళిపోదండ్రా. దీన్ని ఒంటరిగా ఇంట్లో పెట్టుకుని నేను ఉండలేనురా, వాళ్ళు దీన్ని ఏదైనా చేసేస్తారని భయంగా ఉంది, వెళ్ళిపోదాం. ఎవరాది పిచ్చిపోక గడిచిన వాళ్ళ నా కోట ముందు అరుస్తున్నాడు? టైం బాగుంది కదా అని పులి దగ్గరికి వెళ్ళి పులి పులి ముద్దెట్టవా అంటే ఊరుకుంటదా? నువ్వెవడ కొంపక నిప్పెట్టుంటావు, ఆడొచ్చి చిందులు దొక్కుతున్నాడు. మైనస్ మాటలు మాట్లాడే నా కొడక మడ్రైపోతావు. గెలికి పిల్లలారా, ఆ ఫేస్ గ్లామర్ చూసారా, తల్ల 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 తల్లమని ఎట్ట మెరిసిపోతుందో. గేటు దాటి కాంపౌండ్ లో అడుగు పెట్టి సరాసరి సింహద్వారం దాకా సర్ర 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 సర్రమనుకుంటూ రాకెట్లా దూసుకుంటూ వచ్చి తొండ కొట్టి సింహనాదం చేస్తున్నాడంటే, ఈ ఫేసు క్లాస్ 4 ఫేసులు లెక్క చేసే ఫేస్ కాదు, క్లాస్ 1 ఫేస్ తో ఢీకొనే ఫేస్ అన్నమాట. ఆహా గొప్ప గ్లామర్ ఫేసు. రే లచ్చన్న, నీ దగ్గర నోట్ల కట్టలున్నాయని, నీ చేతి కింద ఊర కుక్కలున్నాయని రెచ్చిపోకు. నా తండ్రిని చంపిన నిన్ను వదిలిపెట్టనరా, నీ అంతం చూస్తాను. తగ్గు తగ్గు తగ్గవయ్యా, నీ కండ బలం షో చేసుకోవాలని నీకంత సింహ 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 సింహలాడుతుంటే బాక్సింగ్ పోటీ ఏర్పాటు చేస్తా. అంతేగాని నీ లుక్ ఇక్కడ దాకా పాకిందంటే నీ షేపులు మారిపోతాయి. ఈ రాచకొండ లచ్చన్న ఇక్కడ చిటికేశాడంటే గోల్కొండ ఖిల్లాలో రీసౌండింగ్ ఇవ్వాలా? నీ చిటికలకి రీసౌండ్లకి బెదిరిపోవడానికి నేనేం చేతకాని వాడిని కాదురా. నీ గడ్డం తిరిగిన అందరినీ నరికి పారేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు గాజులు తొడుక్కోలేదు. భలే గుర్తు చేసేవయ్యా, నాతో గాజులు దొరికించుకున్న వాళ్ళని, నా చెప్పులు తుడిచిన వాళ్ళని గద్దె మీద కూర్చోబెట్టారా కన్నా? కానిస్టేబుల్ కనకయ్య దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ ఓబులై దాకా నేను వాయించే మ్యూజిక్ కి డాన్సింగ్ చేయాల్సిన వాళ్ళే. అన్నట్టు మీ నాన్న పేరేంటన్నావు? రాజశేఖరం. పేపర్లో ప్రజా సమస్యల గురించి చిన్న చిన్న వార్తలు వేసుకుంటూ కాలు మీద కాలు వేసుకుని హాయిగా బతకాల్సినాడు. అనవసరంగా ఈ రాచకొండతో పెట్టుకున్నాడు, కీర్తి శేషుడు అయిపోయాడు. ఆయన ఆత్మకి శాంతి జరగాలి అంటే నువ్వు ఒక మంచి పిల్లని సెలెక్ట్ చేసుకుని దాంతో డూయట్లు పాడుకుంటూ స్టెప్పులు వేసుకో. అంతేకాని నాతో పెట్టుకోబోక, ఫ్యూజులు మాడిపోతాయి. ఫ్యూజులు మాడిపోయేది నాకు కాదురా, నీకు. నీ చేత నీ తొత్తుల చేత గ్రూప్ డాన్స్ బ్రేక్ డాన్స్ ఆడిస్తాను. అన్నా
జూలియట్లు పాడుతారా బాబు అంటే బ్రేక్ డాన్స్ ను ట్విస్ట్ డాన్స్ ను చిన్నులు దక్కావు. ఇప్పుడు ఏమైంది, చిట్టుకి వేయకుండానే ఏలాడబడిపోయావు. రే రాంగా సార్, ఈ బాడీని జమ్మిస్తాన్ పూర్కి పక్కన కబరిస్తానికి కొంచెం అటో ఇటో పడేసినారా, జనం చూస్తే కాస్త మోసుకున్నా మోసుకెళ్తారు. ఓ కూల్ డ్రింక్. ముసలాడు ఎలా పడిపోయాడో చూడండి. పూర్ ఫెలో, నా నుంచి సహాయం అందుకునే అదృష్టాన్ని కోల్పోయాడు. కూల్ డ్రింక్ లో విషయం కలిపి కావాలనే ముసలాన్ని చంపుంటాడు. నిజమే, వీడిని చూస్తుంటే గుంటనక్కడ ఉన్నాడు. ఇలాంటి వాడి బుద్ధి చెప్పబోతే మరీ బరి తెగించిపోతాడు. ఏంరా గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు 10 రోజులు సెలవు కావాలి సార్. దేనికి? మా చెల్లెలు పెళ్ళింది సార్, అందుకని. సెలవేం కర్మయ్య. డేవిడ్ సార్, ఇతనికి 10,000 క్యాష్ కూడా ఇచ్చి పంపు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నాడు మీ ఫ్రెండ్? ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే మనం కలవచ్చా? డెఫినెట్లీ సార్. హౌ ఆర్ యూ మై బాయ్? ఈయన చక్రధర్రావు గారని మా బాస్. నువ్వు రోడ్డు మీద స్పృహ లేకుండా పడి ఉన్నప్పుడు నిన్ను రక్షించి తీసుకొచ్చింది ఈయనే. థ్యాంక్ యూ సార్. ఇందులో నా స్వార్థం కూడా ఉంది బాబు. నువ్వు నా గురించి వినే ఉంటావు. ఒకప్పుడు నేను మాఫియా సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుని. తోటి స్మగ్లర్లకి నా పేరే సింహస్వప్నం. రౌడీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ నా చల్లని చూపుల కోసం పడిగాపులు పడేవారు. అలాంటి నా దగ్గరకు ఓ రోజున సాక్షాత్తు శనేశ్వరుల్లా వచ్చాడు రాచకొండ లచ్చన్న. కట్టుబట్టలతో వచ్చి కూలిపనైనా ఇమ్మని ప్రాధేయపడ్డాడు. నన్ను మభ్యపెట్టి మోసం చేసి విశాఖపట్నం రేవులో నా వెన్ను విరిచి నా సామ్రాజ్యాన్ని వాడు ఆక్రమించుకున్నాడు. ఆ రోజు నుంచి నాకు మిగిలింది కసి, పగ, ప్రతీకారం. కానీ ఒక్కసారే చంపేస్తే అది వాడికి వరం, నాకు శాపం అవుతుంది. చిత్రహింస చేయాలి, కుక్క చావు చంపాలి, వాణ్ణి మళ్లీ కూలివాణ్ణి చేసి నడి రోడ్డు మీద నిలబెట్టాలి. వాడు నీకు నాకు మన ఇద్దరికీ శత్రువే. నీకు కండబలం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి, నాకు అంగబలం, అర్ధబలం ఉన్నాయి. మనిద్దరం కలిస్తే వాడిని పాతాళాన్ని తొక్కేయచ్చు. కమాన్. నేనొక మాఫియా కింగ్ననేగా నాతో చెయ్యి కలపడానికి సందేహిస్తున్నావు? చూడు బాబు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు. కేవలం వాడిని సర్వనాశనం చేయటానికే ఈ గ్యాంగు ఇదంతా మెయింటైన్ చేస్తున్నాను. వాడి పతనాన్ని నా కళ్ళారా చూసిన రోజున నేను స్మగ్లింగ్లో సంపాదించినంత ఒక్క పైసా కూడా మిగిల్చుకోకుండా పేదలకు పంచిపెట్టేస్తాను. అది నీ చేతుల మీదుగా, ఆలోచించు. ఎక్కడికి వెళ్ళావురా ఇన్నాళ్ళు? ఇంటికి రాకపోయేసరికి నువ్వేమైపోయావో, ఎక్కడికి వెళ్ళావో అని కంగారు పడి చచ్చిపోయాను. ఆ లచ్చన్ను నిన్నేమైనా చేశాడేమో అని భయపడిపోయాను రా. పోన్లే బాబు, భగవంతుడి దయ వల్ల నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చావు, మాకంతే చాలు. ఊరుకోమ్మా, ఊరుకో. నేను వచ్చేసానుగా. నా స్నేహితుడు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తాడు. అనుకోకుండా ఆ పని మీద ఊరికెళ్లాల్సి వచ్చింది. ఇంకెప్పుడు అలా చెప్పకుండా వెళ్ళకు బాబు. నీ నాన్నగారు అలా అయిన దగ్గర నుంచి నువ్వు కనపడకపోతే నాకు కంగారుగాను భయంగాను ఉంటుందిరా. కామా,
అబ్బా ఏమిటండి అందరూ డల్ గా ఉన్నారు కామో వచ్చేసాడు కదా బీ హ్యాపీ మొక్కం చూడు ఎలా ఉందో అతయ్య ముందీరు గారు సంగతి చూడండి వెళ్ళండి అయ్యో నా మతిమండ వీడు వచ్చిన ఆనందంలో అన్నం సంగతే మర్చిపోయా అమ్మా రేఖ అమ్మకి హెల్ప్ చేయమ్మా వెళ్ళమ్మా వెళ్ళు కామో కామో అయ్యగారు మూడు చాలా సీరియస్ గా ఉంది నా బాకీ తర్వాత వసూలు చేసుకుంటాను చేరుతోంది మీకోసం కాదు నా కోసం నా మన కోసం కమాన్ కమాన్ చూడు ప్రశాంత్ ఈ మాఫియా ప్రపంచంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తికి గుండె బలమే కాదు కరుకుదనం కూడా ఉండాలి మొదటిది నా తల్లిదండ్రులు ఇచ్చారు రెండోది నాకు సంఘం నేర్పింది ఇక మీదట నేను వేయబోయే ప్రతి అడుగు ఆ లచ్చన్న గుండెల్లో దడ పుట్టించాలి అది వాడి పతనానికి నాంది కావాలి అంతేకాదు ప్రశాంత్ వాడి స్థావరాలన్నీ ధ్వంసం చేసి వాడి ఆస్తుల్ని కొల్లగొట్టి వాడి డబ్బుతోనే మనం వాడి పతనాన్ని చూడాలి ఇఫ్ యు డోంట్ మైండ్ నీకు చిన్న పరీక్ష షూర్ చెప్పండి ధూల్పేటలో ఆ లచ్చన్నగాడి మనుషులు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు నేనక్కడికి వెళ్ళి వాళ్ళని అటాక్ చేసి వాళ్ళందరూ చూస్తుండగానే ఆ గంజా ఇక్కడికి తీసుకొస్తాను ఓకే ప్రశాంత్ ఒక పూలదండ కొని రెడీగా ఉంచుతాను నువ్వు తిరిగి వస్తే నీ మెళ్ళలో వేస్తాను లేకపోతే నీ ఫోటోకి వేస్తాను కంగారు పడకండి ఆ పూలదండ లచ్చన్న ఫోటోకేసే రోజులు దగ్గరలో ఉన్నాయి మన ప్లాన్ ప్రకారం లోపలికి వెళ్ళి గంజాయి గురించి మాట్లాడుతుండు మాటలతో మభ్యపెట్టి 5 మినిట్స్ మేనేజ్ చేయి మిగతా విషయాలు నేను చూసుకుంటాను అన్నా ఎవరు వచ్చారు ఏం కావాలి నీ దగ్గర గంజా అయిందా ఎన్నాళ్ళు ఏమైపోయావు నీ కోసం వెతికి వెతికి వెర్రెత్తిపోయాను ఇక్కడేం చేస్తున్నావు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో ఉద్యోగం కోసం ఎంప్లాయ్మెంట్ ఆఫీసా ఇదా బూత్ బంగ్లాలా ఉంది అదే నా ఫ్రెండ్ జాబ్ ఇప్పిస్తాడు జాబ్ గ్యారంటీ జాబ్ గ్యారంటీ అడిగో వాడే నా ఫ్రెండ్ అతనా ఉడతలు పట్టే మొహం వాడును అదేంటి పట్టపగలే ఆకాశంలో చుక్కలెక్కడుతున్నాడు అబ్బే అదేం కాదు నాకు తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తాడు వాడి దగ్గర కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్నాయి అయ్యో మరి నాకు చెప్పలేదే నా బాకీ తొందరగా వసూలు చేయడానికి ఏదైనా మార్గం చెప్తాడేమో ఉంటూ నాకు ఇంటర్వ్యూ ఉందంటే ఏంటి బాగా
కామో నా బాకీ తీర్చే నేను వెళ్ళిపోతాను. నాకు ఉద్యోగం రాని నీ బాకీ తీర్చేస్తాను. అబ్బా బాకీ ఎంతసేపు? జస్ట్ వన్ మినిట్. చూడు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. పండు వెన్నెల రాత్రి 16వ తారీఖు పచ్చడి పందిరి మంచం మీద నా పంచకళ్యాణికి వడ్డీతో సహా బాకీ తీర్చేస్తాను. సరేనా? మాట నిజంగా నిజంగా ఎక్కువ ముందు నా బాకీ మర్చిపోకు. మాకే మస్కా కొడదాం అనుకున్నావు, నువ్వెవడవా మాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఆ చక్రధర మనిషివి కదా, అవునా కదా చెప్పరా? ఏనుగుతోనో ఎలుగు బండితోనో ఫైటింగ్ ఆట ఆడుకున్నట్టు ఒళ్ళంతా దెబ్బలేడరా? చెప్పండిరా అయ్యా. మన గంజాయి గంజాయి ఏంట్రా నాస, నోటేనా బాతుకుంటున్నావా? చెప్పండిరా, బావటం బాగలేకపోతే మీరేం చేస్తారు? బాగా పన్నులు తినొచ్చామని చెప్పండి. వద్దీకి పోయావు అయ్యా. చక్రధరరావు మనుషులు మమ్మల్ని చెతకతాన్ని గంజాయి దోసుకెళ్లారండి. చక్రధరరావా తొక్క, ఆడి కథ ఫినిష్ అయ్యి చాలా కాలం అయిపోతే ఇప్పుడు వచ్చి కాగమ్మ కథలు చెప్తారంటరా? అమ్మో, ఆ చక్రధరరావు అంత తేలిక తీసి పారేక బావా? గ్రహచారం బాగలేకపోతే గాడి తోకి నాకు భావమై కాటేసిందంట. నిజమయ్యా, వాళ్ళు చక్రధరరావు మనుషులే. చక్రధరరావు బావో, ఈ మధ్య నాటి దగ్గర కొంతమంది శాఖులాంటి కుర్రలు చేరి ట్రైనింగ్ అవుతారని విన్నాను. కుర్ర నా కొడుకులు అంట చూసుకుని ఈ రాచకొండతో ఢీ కొంటే బూడిదైపోతాడు నా కొడుకు. ఆ చక్రధరరావు ఎక్కడుంటాడో, ఆడి వెనకాలు ఎవరెవరు ఉన్నారో వివరాలు సేకరించండి. ఈ రాచకొండ ఇక్కడ అగ్గి పుల్ల గీశాడంటే కొత్త ఢిల్లీ రోడ్ల మీద పైరింజలు పరిగెత్తాయి. ఆడెంత ఆడి బతికెంత? రాచకొండ లచ్చన్న గారికి ఇది మొదటి ఓటమి. ఇంకా వాడి జీవితంలో గెలుపు అన్నదే ఉండకూడదు అన్నది ప్రశాంత్. మన మాఫియా ప్రపంచంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు అస్సలు ఉంచుకోకూడదు. ఆనాడు సామంతరాజులు, రాజులు, రారాజులు అందరూ కూడా గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ అడుగులకు మడుగులొత్తేవారు. ఇక నుంచి మాఫియా కింగ్స్, మాఫియా చక్రవర్తులు అందరూ కూడా నీ అడుగుజాడల్లో నడవారి. యా, అన్నిటినీ మించి అనుకున్న దాన్ని సాధించడంలో అలెగ్జాండర్ చక్రవర్తికున్న దీక్ష, పట్టుదల, కృషి అన్ని నీలోనే ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి నీ పేరు అలెగ్జాండర్. పండు వెన్నెల రాత్రి 16వ తారీఖు పచ్చడి పందిరి మంచం మీద
నా పంచకళ్యాణికి వడ్డీతో సహా బాకీ తెచ్చేస్తాను. భేషుగా ఉందే సేతు రెచ్చిందే కైపు ఓపెన్ చేసే నీ షాపు అందించే వేలవు కేకు చూసే నీ చూపు ఇక్కడ సాగదు నీ రూపు భేషుగా ఉందే సేతు
ఈ రాచకొండ లచ్చన్న చప్పట్లు కొడితే నిండు పున్నమి రాత్రి కూడా కటికమౌస్ అయిపోద్దరా. అట్టంటూ నేను తెలిసి కూడా ఆడు రెచ్చిపోతున్నాడంటే ఇంకా చక్రధర్రావు బతికుంటానికి లేదు. ఏయ్ దున్నపోతులారా, ఆ చక్రధర్రావు గడి గుండెకాయ కోసుకొచ్చి మందులో నలుచుకోవడానికి నా చేతిలో పెట్టండి. శుక్రవారం ఈ గుడికొచ్చి కనకదుర్గ పూజ చేయటం నాకు అలవాటు. రా, నువ్వు కూడా దండం పెట్టుకుంది గానీ. మీరు వెళ్ళండి, మేము ఇక్కడే ఉంటాం. ఓ, మీకు ఆత్మవిశ్వాసమే దేవుడు కదూ, ఇక్కడే ఉండండి. వాణిగా చేయటమే కాదు నా అంతు కూడా చూస్తున్నాడు. అలెగ్జాండర్, వాణ్ణి మళ్ళీ కూలివాడిగా చేసి నా కాళ్ళ దగ్గర పడేయమని అడిగాను నిన్ను. కనీసం నా ఫోటో దగ్గర నా పడేవాణ్ణి. అలెగ్జాండర్, నాకు స్నేహితుడివి, కొడుకువి, నా వారసుడివి నువ్వు. ఎంతైనా ఒకప్పుడు సక్రం తిప్పినోడు కదా అని జాలిపడి ప్యానాలతో వదిలిపెడితే ఆ కొడుకు నా మీద ఇరుసుకుపడ్డాడు రా. పోనీలే పాపం గంజాయి మొక్కకే కదా కక్కుర్తి పడుతున్నాడు అనుకుంటే ఓయబ్బో పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి ఓవర్ స్పీడ్లో వెళ్ళిపోయాడు. ధమాల్ బాల్చి తన్నేశాడు. రే, కీర్తి చేసిన చక్రధర్రావు గారు ఆత్మశాంతి కోసమని 2 నిమిషాలు మౌనం వహించండి రా. బావా, 2 నిమిషాలు కాదు 2 రోజులు మౌనం పాటించినా ఆయన ఆత్మశాంతి ఇచ్చిందంటే నాకెందుకో నమ్మకం కుదరట్లేదు. చూడు బాబు, నీ టైం ఏదో బాగుంది కదా అని ఏదికెనెక్కి ప్రజలను ఉద్దేశించి ఓ ఎదవనా కొడకల్లారా అంటే సప్పట్లు కొడతారా చెప్పు. చెప్పుచ్చు కొడతా. మైనస్ మాటలు మాట్లాడేమంటే మట్టాసైపోతాను కొడక. నీకు తెలియదులే బావా, ఆ చక్రధరరావు సామ్రాజ్యానికి ఇప్పుడు చాకు లాంటి కుర్రోడు చక్రవర్తి అయ్యాడట. మన స్థావరాలని ధ్వంసం ఏంటంటే ఆడి మహిమే. అతని పేరే అలెగ్జాండర్. ఆవకాయ బద్ద, ఎట్ట కొత్తగా మీసాలు రావడం మొదలంటే కుర్ర నా కొడుకులకి కుక్క బిస్కెట్లు వేస్తే చాలు కిక్కురు మనకుండా తోకాడించుకుంటా కాళ్ళ కడబడి ఉంటారు. బాబా బాబా, నువ్వు కొట్టనంటే నీకు విషయం చెప్తా. కొట్టనలే చెప్పు. ఆ అలెగ్జాండరు సామాన్యుడు కదట బాబా, ఎడం చేత్తో 10 మందిని కుడి చేత్తో 10 మందిని మట్టి కలిపించగలడట. ఆ జోరు, ఆ స్పీడు, ఆ స్టైలు, అట్టగా కొట్టి కొట్టి నా బుగ్గలు నా ఈపు బూరెల్లా ఉబ్బిపోతున్నాయి బావా. నాకు కొట్టలేని మాట ఇదా బావా నువ్వు చేసే పని? లేకపోతే రా, ఒక్క ముక్కలు చెప్పరంటే ఆంజనేయ దండకం చదువుతావా? పాసుపాం పడగిప్పి బొస్సుమంది కదా అని పానపాం కస్సుమని తోక మీద లేచి బుస్సుమని పోయి తుస్సును పడుకుందంట. అట్టుందని చెప్పేది అలెగ్జాండర్ గారి గురించి అదవాణి. సరేలే, ఆడ ఎక్కడున్నాడో ముందు పట్టుకోండి. మందో మొక్కో సక్కని సొక్కో ఏది కావాలంటే అది పడేసి మన పంజరలో పెంచుకుందాం. ఏంటి బావా, పెంచుకోవటానికి ఆడేమన్నా రామశీలకు అనుకున్నావా, చెవులు పిల్లి అనుకున్నావా? పెద్ద పులి ఆడు నీతో రాజు పట్టమేంటి బావా? నాకు నమ్మకం లేదు.
అట్ట క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతావిడరా? నేను యమధర్మరాజుకి బిగ్ బ్రదర్ని, ఇక్కడ చిట్టికేశానంటే ఆడింట్లో సెవెన్ లెగ్స్ పోద్ది. ఏయ్ సార్, అలెగ్జాండర్ గారిని నేను రమ్మనని చెప్పండి రా. ఈ గొంతు కూడా ఎక్కడో విన్నట్టుగా ఉందే బామ్మడితే కూసంత ఫ్లాష్ బ్యాక్ ఎల్రా బాబు. ఇతను కాదు కాదు, ఈ సారు ఆ జర్నలిస్ట్ కొడుకు బామ్మ. నీ టైం బాగలేదు, నేను వెళ్తాను బాబు. నువ్వు ఆ రాజశేఖరం కొడుకువేగా? నువ్వు కాదురా గవ్వ, మీరు అలెగ్జాండర్ గారు ఏకవచనం ప్రయోగిస్తే ఏకాకి వైపోతావురా రాస్కల్. సే అలెగ్జాండర్ ఒంటి మీద చార్లేసుకుంటే మేక పులైపోద్దా, పేరు మార్చుకుంటే పవర్ పెరిగిపోద్దా? మిస్టర్ నాతో రాజీకొచ్చావా? సరే సరే, కాదు అని ఈ రాచకొండతో ఢీకొంటే పొడి పొడి చేసేస్తాను జాగ్రత్త. కొండల్ని పర్వతాలని ఢీకొనడానికి అలెగ్జాండర్ అవసరం లేదు లచ్చన్న. నేను నా సింహాసనం మీద కూర్చుని రిమోట్ నొక్కితే కొండల గుండెల్లో డైనమైట్స్ పేలుతాయి, రాచకొండ బతుకులో గుప్పెడు బూడిద మిగులుతుంది. అలెగ్జాండర్ గుర్తుందా, ఒకరోజు నా కోటకొచ్చి ఇలాగే రంకెళ్ళేశా. పాపం బాపట్లు వెళ్ళి బాతుగుడ్లు అమ్ముకుంటూ బతుకుతాళ్ళి అని జాలి పడి నిన్ను ప్రాణాలతో వదిలేశాను. కరెక్ట్, ఇప్పుడు అర్థమైందయ్యా అవాళ్ళు నేను చేసింది పొరపాటు అని. పొరపాటు చేసింది నువ్వు కాదు నేను. నా తండ్రిని చంపిన రోజే, నా చెల్లి మీద చేయి వేసిన రోజే నీ వెన్నెముకని వెయ్యి ముక్కలు చేయాల్సింది. వెన్నెముక దాకా ఎందుకయ్యా? నా సొక్క గుండి ముట్టుకోవాలంటే 1000 గుండెలు కావాలి, అంతెందుకు? అటు చూడు అంటే చాలు, నీ శమడాలొల్చి నాకు చెప్పులు గుట్టిస్తారు. నువ్వు ఉఫ్ఫనక ముందే నీ ప్రాణాలు గాలిలో కలపగలడి అలెగ్జాండర్, కానీ నేనొచ్చింది నిన్ను చంపడానికి కాదు. ఏనాటికైనా నిన్ను నీ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తానని హెచ్చరించడానికి. అది నిన్ను పుట్టించిన వారి తరమే కాలేదు, నీ తరమేమవుతుంది? ఛాలెంజ్ లచ్చన్న, ఛాలెంజ్. నువ్వు విసిరేసే ఎంగిలి రొట్టె ముక్కల కోసం ఎగబడే నీ పెంపుడు కుక్కలు, నీకు వంగి వంగి దండాలు పెట్టే ఎర్ర టోపీలు ఖద్దరు లాల్చీలు నీ మీద కాండ్రి చుమ్మేలా చేస్తా, నీ బతుకు బజారు కిడుస్తా. నీ నిసీజి సామ్రాజ్యాన్ని శ్మశానంగా మార్చే వరకు ఈ అలెగ్జాండర్ నిద్రపోడు. రెచ్చిపోకయా, అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటికెళ్తేనే కదా నువ్వు నిద్రపోయేది, నన్ను నిద్రపుచ్చేది. ఏంటారు చూస్తారో లేవండి. ఎలకరా, నా కూడు తిరిగి కండలు పెంచి నా శత్రువుకే సెల్యూట్ చేస్తానంటా? చూసేవాళ్ళ చిన్న నా దెబ్బ, ఇప్పటి వరకు నీ మనుషులు, ఇప్పుడు నా మనుషులు. ప్రశాంతంగా బతుకుతున్న ఈ ప్రశాంత్ జీవితంలో నువ్వు రగిలించిన చితి మంటలు ఇంకా ఆరిపోలేదు. ఆ మంటల్లోంచి ఉదయించిన అగ్ని ప్రభంజనం ఈ అలెగ్జాండర్. టేక్ కేర్. స్పీడ్ చూస్తంటే భారతంలో అర్జునుడు అభిమన్యుడు కలిసి అలెగ్జాండర్ అవతారం ఎత్తినట్టుంది బాబు. మాట్లాడటం అంటే
చూసి పట్టే దివాడే, గురి చూసి కొట్టే దివాడే, శివమెత్తి పోయాడు నేడే వాడే. ఎరవేసి పట్టేది వాడే, గురి చూసి కొట్టేది వాడే, శివమెత్తి పోయాడు నేడే వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్. చేత బట్టి ధైర్యం ఎక్కు పెట్టి నాడే తుమ్ము తులిపాడురా, బాధే తొక్కి పట్టి మేధా పదును పెట్టి నేడు రేచి వేగాడురా. జగజట్ట నాడు జగజట్టి నేడు, వీడంతా వాడు లేనే లేడు, కని కనిటూ చేసే గజమాయా గాడు, సబ్బాలు చేస్తే సమాధి కట్టించురా. There is no one. ఎరవేసి పట్టేది వాడే, గురి చూసి కొట్టేది వాడే, శివమెత్తి పోయాడు నేడే వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్. రగిలే నిప్పునైనా రాలే చుక్కనైనా పట్టే వేటి మునగాడురా, కంటి సైగతోనే వింటా మంట రేపే వీడే వేటి రారాజురా. పగబట్టాడంటే ఈ నల్ల ద్రాక్షు పసిగట్టే లోగా కాటేయడా, పంతానికొస్తే సింహాలనైనా పంచాలు పట్టి సలాము చేయించడా. పట్టేది వాడే, గురి చూసి కొట్టేది వాడే, శివమెత్తి పోయాడు నేడే వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్. ఎలెక్స్, ఇదే ఎంజీ రోడ్లో ఉన్న పెద్ద షాపింగ్ కాంప్లెక్స్, దీన్నే స్విస్ మార్కెట్ అంటారు. లత్తన్న చీకటి వ్యాపారం విశృంఖలంగా జరిగేది ఇక్కడే. వాడికున్న అక్రమ వ్యాపారాలన్నింటికీ ఇది గుండెకాయ లాంటిది. అయితే వాణ్ణి దెబ్బ కొట్టాలంటే మనకు ఆ వ్యాపారానికి సంబంధించిన వివరాలు చాలా అవసరం. బాబ్జీ డీటెయిల్స్ సేకరించు. ఓకే సార్.
నాకు మన కాంప్లెక్స్ లోకి ఎలక్స్ మనిషి వచ్చాడు. ఎక్కడ? వాళ్ళ మనిషికి ఒక కాలు తీసేస్తే మన మనిషికి రెండు కాళ్ళు తీసేస్తాడా? రే అలెగ్జాండరో, గడ్డి పోస గుణపం అయితే ప్రమాదం రా. సింహంసులు పట్టుకుని ఉయ్యాలోగుతున్నావు, జాగ్రత్త. నాకైతే నువ్వు చెప్పేదంతా రివర్స్ లో వినపడుతుంది. అలెగ్జాండర్ సింహం నన్ను భయంగా ఉంది బాబా. మైనస్ మాటలు మాట్లాడమంటే మడ్డైపోతున్నా కొడక. ఓరి నాయన, నీ మాటలు అలెగ్జాండర్ కినిపించాయేమో. హలో లచ్చన్న, రాచకొండ లచ్చన్న. ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పేది నిజమే? సబ్బాస్ రే, బొంబాయి వస్తానికి మన థ్యాంక్స్ చెప్పు. మరి ఇంకెందుకు కలిసావు? సరిగ్గా అంటే బయలుదేరి దించు. 16వ తారీఖు రాత్రి కల్లా హైదరాబాద్ చేరాలి. ఓయ్
నా చక్రం తిరిగిందా? అదృష్ట దేవత గజ్జలు గల్లు గల్లు వినిపించుకుంటా సర్వసరి వచ్చి నా ఒళ్ళో కూర్చున్న రోజు వచ్చేసింది. నారాయణ మస్తానో వెంకటరావు అందరూ అందరూ రండి. ఏంది బాబు సంక్రాంతి నాడు సీఎం కుక్క కరిసినట్టు అట్టర్తున్నవేంది? కుక్క కాదురా నక్క, నక్క తోక తొక్కినోడరా ఈ లచ్చన్న. బొంబాయి నుంచి శుభవార్త వచ్చింది, 4 రోజుల్లో 20 కోట్లు వస్తే చంద్రమండలంలో పడకుర్చీ వేసుకుని దర్జాగా కూర్చుంటాడు రా ఈ లచ్చన్న. నువ్వు చంద్రమండలంలో కూర్చుంటే మేమంతా శివులకు చెప్పు దొరకని కూర్చోవాలా? కూర్చోటం కదరా బామ్మర్ది, చంద్రుడి చుట్టూ నక్షత్రాలు తిరుగుతున్నట్టు మీరందరూ నా చుట్టూ ఎప్పుడు ఉంటారు. రండిరా రండి, మనకి 20 కోట్లు వస్తున్న శుభ సందర్భంలో మీరందరూ జల్సా చేసుకోండి, తాగండి, తినండి, హ్యాపీ చేసుకోండి. Happy, 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 happy
కమిషనరు ఈ లచ్చన్నతో పేచి పడ్డావంటే కోచి కూడా మిగలదు నా ఫౌండేషన్ ని దెబ్బ కొడతావంటయ్యా కమిషనర్ యూనిఫారం మర్చిపోయి కమిషన్ వ్యాపారం మొదలెట్టావా సార్ మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అర్మాయి ఈ రాచకొండ లచ్చన్న కన్నెర్ర చేశాడంటే యమలోకం తలుపులు తెరుచుకుంటాయి నాతో డ్రామా ఆడబాక సార్ మీరు చెప్పదలుచుకుంది ఏదో కాస్త వివరంగా చెప్పండి ముంబై నుంచి వస్తున్న నా బ్యాళ్ల మీద రైడింగ్ చేయించి 20 కోట్ల రూపాయలు సరుకులు సీజ్ చేస్తావా నో 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 రైడింగా నా ఆర్డర్స్ లేకుండా ఎటువంటి రైడింగ్ జరగటానికి వీల్లేదు పైగా నాకు తెలిసినంత వరకు అటువంటిది ఏం జరగలేదే ఇంతకీ నువ్వు రైడింగ్ చేయించలేదంటావు నీ మాట నమ్మమంటావు ఇది నిజం సార్ ఎక్కడో ఏదో జరిగింది ఇందులో ఏదో తెలకాస్తుంది సార్ ప్లీజ్ కాస్త నిదానంగా ఆలోచించండి ఆలోచిస్తా కమిషనరు ఆలోచిస్తా ఈ లచ్చన్న కింద నష్టం తీసుకొచ్చినండి ముక్కలు ముక్కలుగా నరికి మున్సిపాలిటీ కుక్కలకి ముచ్చేస్తా ఒకటి కాదు రెండు కాదు 20 కోట్లు గద్దలా తన్నుకుపోయాడంటే ఇది ఖచ్చితంగా అలెగ్జాండర్ గారి పని అయి ఉంటది కరెక్టే బాబు డబ్బులు కరెక్ట్ వాడు నీతో వీర లెవెల్లో చాలెంజ్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది వారు చాలా ఖరీదైన ఇంటర్నేషనల్ బుర్రని నీలాగా చిల్లర బుర్ర కాదని అట్టని ఖరీదైన బుర్రల్ని 50 పైసకి 10 చొప్పున నా స్విస్ మార్కెట్ లో చిల్లరగా అమ్మేస్తా ఆడి కొమ్ములు ఎట్ట ఎరగదీయాలో నాకు బాగా తెలుసు ఆడి తల్లిని చెల్లిని కాబోయే పెళ్ళాన్ని ఎత్తుకొచ్చేసేయండి ముసల్దాని మొగుడు దగ్గరికి పరిశోళన నా పడగదికి పంపించి సత్కారం చేస్తే అలెగ్జాండర్ కాదురా ఆడి తల్లో జేజమ్మగుడ దారిలోకి వస్తాడు వెళ్ళండి కరిటి పండు మొక్కలు వేసుకుని అట్ట నుంచి ఉన్నారు సొబ్బలాకి ఇవ్వడానికి వెళ్ళారంట అక్కడికి మీరు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వేసుకురండి అని చెప్తే కహానీలు కహానీలు చెప్తారంట కంతే నా కొడకల్లా సార్ మేము వెళ్ళక ముందే వాళ్ళని ఎవరో వ్యాన్లో ఎత్తుకెళ్ళారటండి చూప్ ప్లాన్ నేను ఇస్తే ఆడే తుపాటుపెట్టరా ఉమ్మి నా కొడకల్లారా నేను ఎప్పుడు అనుకున్నాను బాబు నీ పడగదిలోకి పడుసోలను పిలిపించుకోవాలని సంబరపడిపోతుంటేనే నాకు డౌట్ వచ్చింది నీకు మళ్ళీ శోభనం జరిగే యోగం లేదని ఈ రాచకొండ లచ్చన్న ఇక్కడ చిట్టికేశాడంటే ఆ కిడ్నాప్ చేసిన ఆత్మ చార్మినార్ చుట్టూ చక్కెర్లు కొట్టుద్ది ఎందుకీ ఆ టోకరా ఇచ్చిన పద్మాస్ గడు ఎవడై ఉంటాడు ఎలెక్స్ ఎలెక్స్ మీ అమ్మని చెల్లిని వాణిని తీసుకొచ్చి మన ఊరవతల గెస్ట్ హౌస్ లో పెట్టాను ఒకసారి చూడకూడదు వద్దు డేవిడ్ సొంత అమ్మని చెల్లెల్ని కిడ్నాప్ చేయించిన పాపాత్ముణ్ణి వద్దు ఎలెక్స్ వాళ్ళ క్షేమం కోసమే కదరా నువ్వు తాపత్రయపడేది నిజమే నేను ఇలా అలెగ్జాండర్ గా మారానని అక్రమ వ్యాపారం చేస్తున్నానని తెలిస్తే మా అమ్మ నన్ను క్షమించదు కానీ ఆ లచ్చన్నని సర్వనాశనం చేసేంత వరకు మాకీ దాగుడు మూతలు తప్పవు అమ్మని చెల్లిని కష్టపెట్టడమూ తప్పదు అంతవరకు వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నీది డోంట్ వరీ వాళ్ళ బాగోగులు చూసుకునే బాధ్యత నాది నాకు నువ్వెంతో వాళ్ళు అంతే ఓకే థ్యాంక్స్ డేవిడ్ ఇక లచ్చన్నంతానికి ఆఖరి ఘట్టం మొదలయ్యింది వాణ్ణి నడి రోడ్డు మీదకి ఇచ్చుకొచ్చి ఈ రోజు దగ్గర పడింది లచ్చన్న దొంగ సరుకును దారి మళ్లించి కొల్లగొట్టిన సరుకుతోనే వాడికి మద్దతిస్తున్న పోలీసుల్ని మినిస్టర్ని కొనాలి డేవిడ్ వెంటనే ఓ పార్టీ ఫిక్స్ చేసి కమిషనర్ని మినిస్టర్ని ఇన్వైట్ చేయి పట్టేది వాడే
నేను ఇసిరి పారేసిన రొట్టె ముక్కలు తినే నా కొడుకులు నా మీద కత్తులు చూస్తారా? వాటర్ దాడిపోతున్నారా మీరు? ఈ రాచకొండ లచ్చన ఇక్కడ తిట్టికేశారంటే రాష్ట్రం మొత్తం కరిపి పెట్టాల్సి వస్తాయి. లచ్చన, మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం మంచిది. నీ స్విస్ మార్కెట్ లో అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయని రిపోర్ట్ వచ్చింది, రైడింగ్ చేశాం. అడ్డు తగిలితే నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. నీ అబ్బ కమిషనర్ నీకెవడన్నా శాతపడి చేశారంటరా? నీతులు ధర్మఫలాలు వల్లిస్తావు రే? ఊసుకుంటారంటే నువ్వు నీ డిపార్ట్మెంట్ నా కోటలో తోట పని చేసుకోవాల్సి వస్తాయి. నోట్లో నరాలు తెగిపోయేటట్టు పిచ్చి కోతలు పైకు. నువ్వు ఇంట్లో కూర్చుని చప్పట్లే కొట్టుకుంటావో చిటికలే వేసుకుంటావో నీ ఇష్టం. హద్దు మీరు మాట్లాడితే నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకాలం నీ దగ్గర సొమ్ము తిన్నాను కాబట్టి నీ చేతులకు బేడీలు వేయకుండా వదిలిపెడుతున్నాను. ఎంత లెవెల్కి ఎదిగిపోయావంటే నువ్వు బోర్డర్ క్రాస్ అయిపోయావరా కమిషనరు? నీ కాకి గుడ్డలు ఇప్పించి నన్ను రోడ్డు మీద నిన్న పెరేడ్ చేస్తాను చూడరా. నేను కూర్చోబెడితే కుర్చీ ఎక్కి నడివి నా మెడ మీద చేసి ఎవడో కోరికి సగానితో చేసేటో చేస్తావంటరా? అర్థమైందా? ఆ అలెగ్జాండర్ గారు ఏదో మంచి మంది వెళ్ళారు, మీరు ఆ మాయలో పడిపోయారు. నా మార్కెట్ నే మూయించేసి తమాసా చూసేంత ధైర్యం వచ్చిందంటరా ఓబుడయ్యా? ఏయ్, ఒంటి మీద తెలివిండే మాట్లాడుతున్నావా? నేనేమిటి మార్కెట్ ముయించడం ఏమిటి? అసలు ఎవరు రాయుడు నోటుకొచ్చినాడు మాట్లాడుతున్నాడు? నేనెవరో నీకు తెలియదు. ఈ కేసు నువ్వెప్పుడు చూడలేదు. నోటు కంటే సీటు కంటే ఈ లచ్చన్న ఫేసు వ్యాలీకి లేటు ఎక్కువని చెక్క భోజనం చేసి ఇప్పుడు లేటు వేస్తామంటారా? ఆ కమిషనర్ నువ్వు ఒకటై సంబంధం చేసుకుంటారా? వీడికేదో పిచ్చి ఎక్కినట్టుంది. అసలు ఇలాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని పేపర్ వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది. ఏ సెక్యూరిటీ, వీళ్ళు బయటికి ఎంటండి. ఇక్కడ నేను చిటికేసా అంటే అసెంబ్లీలో సీటు పేలిపోతారా? సీతమ్మూర్ని శర్రబట్టి సిక్కుల్లో పడ్డ రావణాసురుళ్ళ, పాంచాలి కోకట్టుకుని మట్టి కరిసిపోయిన దుశ్శాసనుళ్ళ, ఆ అలెగ్జాండర్ గారి బతుకులో ఏలు పెట్టి చేతులారా నా బతుకట్ట చేసుకున్నాను. నా కథంత ముగిసిపోవడానికి లేదు. ఏంటి ఏంటారు అంకెలు? తోకే కదా ఆ ఏం చేస్తుంది అని సరదాగా నిప్పంటిస్తే ఏమైంది? లంకంతా ఫైర్ ఇంజన్లో మోతైంది. ఆ అలెగ్జాండర్ తో పెట్టుకోకు, సిల్లి గవ్వ కూడా పనికి రాకుండా పోతావు బావు అన్నాను. విన్నావా బామ్మర్ది? మైనస్ మాటలు మాట్లాడమంటే అదా చెయ్యెత్తామంటే సపోటాలు పగిలిపోతాయి. ఎవడ్రా ఎవడ్రా నీకు బామ్మర్ది? నా అక్కే చచ్చిపోయాక నువ్వేట్రా తొక్క? ఈ రాచకొండ లచ్చన్న ఇక్కడ తిట్టికేశారంటే గోల్కొండలో కాదురా, నీ బాత్రూమ్ లో కూడా రాదురా రీసౌండ్. ఎయ్ చిటికెయ్ ఎయ్యరా దర్జ్ఞాయాల, సందు దొరికినప్పుడల్లా నా చెంపలు వాయబట్టావు కదరా. అయిపోయింది, నీ ఛాన్స్ అయిపోయింది. నీ చాప్టర్ క్లోజ్. ఇక ఛాన్స్ నాదే. నిన్ను నిన్ను కొట్టినా వీధిలో కుక్కను కొట్టినా ఒకటేరా? రే నీలాంటి బట్టే బాస్, 420 ఖతర్నాక్ కిల్లర్, నీచి కమీనే కుత్తేలను కొడితే నా వాల్యూ పడిపోతురా. రే ఇప్పుడు నాకు బాస్, ఫ్రెండ్, పార్ట్నర్ అన్ని అలెగ్జాండరే. లక్ష మంది లుచ్చ లక్ష నెల కన్నా ఒక్క అలెగ్జాండరే గ్రేటరా. వస్తా. హలో లచ్చన్నా,
ఇది నీ గుండెల్లో భూకంపాలు పుట్టించే అలెగ్జాండర్ గొంతు. ఎలా ఉంది నేను ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్? నీ అందాల స్విస్ మార్కెట్, నీ 20 కోట్ల బాంబే కాన్వాయ్, నీ రహస్య స్థావరాలు అన్ని సర్వనాశనమైపోయాయి. నిన్న మొన్నటి వరకు నువ్వు చిటికలేస్తే చేతులు కట్టుకుని నిలబడ్డ వాళ్ళంతా కనీసం నిన్ను ఊరడించడానికైనా లేరు. ఇప్పుడు నువ్వు ఏకాకి. ఇదంతా నీ డబ్బే లచ్చన్న. నీ వేలుతోనే నీ కన్ను పొడిచాను, నీ డబ్బుతోనే నీ వాళ్లను కొన్నాను. నిన్ను చూస్తే జాలేస్తోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. బుద్ధిగా లెంపలేసుకుని నీ నేరాలు ఒప్పుకుని నీ అంతటి నువ్వే చట్టానికి లొంగిపో. బతికుంటే బాపట్లలో బాతుగుడ్ల వ్యాపారం చేసుకోవచ్చు. అలెగ్జాండర్, ఇది రాచకొండ లచ్చన్న ఫినిషింగ్ కాదురా. బిగినింగ్. సిటికేస్తా సిటికేస్తానని అంటమే విన్నావు గాని దాని సప్పుడు ఎట్టుంటుందో వెళ్ళలేదు కదా. వినిపిస్తా. ఎంతో మంది అనాథుల జీవితాలకి వెలుగునివ్వడానికి ఉపయోగపడుతుంది మీరు ఇస్తున్న ఈ విరాళం, మీరు చేస్తున్న సహాయం. ఈ పిల్లలు మా అనాథ శరణాలయం వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ సామ్రాజ్యం అంతా వల్లకాడు దెబ్బైపోయిందని బెంబేలు పడిపోతున్నావా? నా సామ్రాజ్యాన్ని ఫినిష్ చేసి నా పొలిటికల్ లింకుల్ని కట్ చేసి నాతోనే ఛాలెంజ్ చేస్తావంటరా? రే బచ్చా, నువ్వు ఛాలెంజ్ అయితే రే, నువ్వు ఓయన నరిచావు, నిన్ను కసక్కర కాటేశా. అన్నట్టు రే బచ్చా, ఇవాళ పంచమి మంచి రోజని మీ టోటల్ ఫ్యామిలీకే చావు ముహూర్తం పెట్టా. నీకు దమ్ముంటే నా స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చాలని రచించుకో. ఛాలెంజ్.
రాజుతోనో గొడ్ల గోపాలతోనో ఫైటింగ్లు చేసి పెద్ద శంషేర్ని అయిపోయాను అనుకోబాక. అటు చూడు, స్వదేశీ ఫైటర్లే, విదేశీ కిల్లర్లే, ఒక్క దెబ్బకి మట్టి కరిపించే టైం బాంబులు అంటోండి విమానంలో దింపా. ఏం చేస్తావు, నీ సావు ఆడి చేతిలో రాసింది మరి. మధ్య నిన్ను పిండి పిండి చేయగలను, నిన్నెవడ్రా కాపాడతాను, రమ్మన్రా. అలెగ్జాండర్, నేను చేయదు, నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుని చట్టానికి లొంగిపో. ముద్దాయి రాచకొండ లక్షన్న మీద మోపబడిన అభియోగాలన్నీ తనంతట తానుగా అంగీకరించడంతో అతనికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. హోమ్ మినిస్టర్ ఓబులయ్య, కమిషనర్ ఆఫ్ పోలీస్ మధుచంద్ర లచ్చన్న సాగించే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి మద్దతు అందిస్తూ బాధ్యతారహితంగా ప్రవర్తించినట్లు నిరూపించబడటంతో వారికి చెరుక 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఒక లంచగొండిని పట్టుకోవటానికి ఓ ప్రభుత్వోద్యోగి లంచగొండిగా నటించినట్లు ప్రశాంత్ అలెగ్జాండర్గా అవతరించి తన తండ్రిని చంపిన హంతకుణ్ణి సాక్ష్యాధారాలతో సహా పట్టుకుని ప్రభుత్వానికి సహకరించడం అభినందనీయమే అయినా ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ఇటువంటి సాహసాలు చేయటం సబబుగాదని మందలిస్తూ అతనిని నిర్దోషిగా విడుదల చేయటమైనది. కంగ్రాచులేషన్స్ కామో. థాంక్ యూ. ఇప్పటికైనా నా బాకీ అన్యాయం రా, దాన్ని ఏడ్పించటం, ఆ దండ తీసుకుందాన్ని మెళ్ళవేయి. పర్మనెంట్ గా నా బాకీ తీర్చేవా? చలిగాలి కొట్టిందే హోయ్ రామ, చలిగాలి కొట్టిందే